ఇంకోటి నింజా ఎక్కడికి బర్త్డే వెన్ని చూడడానికి వెళ్తుందా అమ్మ 2 ఇయర్స్ వచ్చేసినాయా వచ్చేస్తున్నాయా అబ్బా What the cat say? What the dog say? Bow bow. Hello, welcome back and welcome to episode 1 of Punnu's second birthday series. So, this episode lo meeru Punnu celebrations kosam venue locations chala chusindi. Asle em chusam, edi final chusam adantha meeku chudochu. But right now aithe manam venue location lo lemu. Idi Ajizi consultancy building. Ante maaku Dubai lo సొంత ఇల్లు తీసుకోవాలనే ప్లాన్ ఉండే సో ఆ రోజు ముఖేష్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు సో ఆ డిస్కషనే అవుతుంది సో ఈ డిస్కషన్ అంతా ఏమైంది ఓన్ హౌస్ అయితే ఎంత కాస్ట్ పడుతుంది రెంటెడ్ హౌస్ అయితే ఎంత ఏ ఏరియాస్లో ఎంత స్క్వేర్ ఫీట్ ఎవ్రీథింగ్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఇదంతా నేను మీకు కమింగ్ బ్లాగ్స్ హౌస్ బ్లాగ్లో చెప్తాను బట్ రైట్ నౌ అయితే మనం లొకేషన్ చూడడానికి వెళ్ళిపోదాం చాలా లొకేషన్స్ చూసుండే సో అందులో ఫస్ట్ లొకేషన్ మేము చూసింది దిస్ మిడ్ టౌన్ ఇది ముఖేష్ వాళ్ళ కొలీగ్ ఉంటారనమాట ఇక్కడ వాళ్ళు రీసెంట్గా షిఫ్ట్ అయ్యారు సో లైక్ ఏ ఫ్రెండ్ సో వాళ్ళది ఇది ఒక కమ్యూనిటీ ఏరియా టైప్ అనమాట సో అంటే మీకు పార్టీ హాల్స్ ఫంక్షన్ హాల్స్ ఎలా ఉంటే అలానే ఉంటుంది సో ఇప్పుడు ఏదైతే మీ ఏరియా చూస్తున్నారో ఈ ఏరియాలో జనరల్గా ఇన్ జనరల్ వాళ్ళు ఏ సెలబ్రేషన్ ఫెస్టివల్ వచ్చినా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ కలిసి సో వీ థాట్ లైక్ ఇది బాగుంది ప్లేస్ అని చెప్పి అండ్ ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం స్పేషియస్ ఉంది సో అందుకని మేము అది ఫిక్స్ అయ్యి అడ్వాన్స్ కూడా పే చేసి 27th అంటే సాటర్డేకి స్లాట్ బుక్ చేసుకుండే చేసాం కానీ తర్వాత ఆలోచించాక అనిపించే చాలా లాంగ్ అయిపోతుంది ఈజీగా ఒక 40-45 మినిట్స్ ట్రావెల్ చేయాలి ఇంత ట్రావెల్ చేసి వస్తారా అందరూ ఎందుకంటే నెక్స్ట్ ఆఫీసెస్ ఉంటాయి కదా సో వస్తారా అందరూ అదొకటి అండి ఇంకొక మెయిన్ థింగ్ ఈజ్ లైక్ ఫుడ్ ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది కదా మనకి ఇష్టమైన రెస్టారెంట్ నుంచి ఫుడ్ అనేది అంత లాంగ్ డిస్టెన్స్ ఎవరు డెలివర్ చేయడు అది ఫుడ్ ఒకటి మెయిన్ ప్రాబ్లం సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాక అనిపించింది లైక్ సి ఓకే డ్రాప్ ఆఫ్ అయిపోదాం ఎలానో అడ్వాన్స్ రిటర్న్ చేస్తాం కాబట్టి సో ఇంకా అదైతే క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మనకి అవుట్డోర్ లొకేషన్ అనుకున్నాం కాబట్టి నియర్ బై ఫ్రీ పార్క్స్ ఫ్రీ ఇవన్నీ ఉంటాయి కదా క్యాంపింగ్ కానీ బార్బిక్యూ కానీ అలౌడ్ కాబట్టి సో ఇంటికి దగ్గరలో చేసుకుంటే బెటర్ అనిపించింది సో అలా చెక్అవుట్ చేసినప్పుడు ఈ మంజార్ బీచ్ కమ్ పార్క్ సో వెళ్ళి చూసాక వీ థాట్ ఓకే ఇది వర్కౌట్ అవ్వదేమో ఎందుకంటే మనకి అక్కడ దాకా కార్ వెళ్ళదు డెకోర్ చేసుకోవడానికి కష్టం అంటే పుణ్ణు అసలు సపోర్ట్ చేయదు బీచ్ అంటే సో అది మైండ్లో పెట్టుకొని దాన్ని కూడా ఇంకా లైక్ తీసుకున్నాం సో దెన్ వీ చెక్అవుట్ దిస్ జబిల్ పార్క్ ఇది మనకి ఇంటి దగ్గరలోనే 20-25 మినిట్స్ ఉంటుంది అండ్ ఇది దుబాయ్ ఫ్రేమ్ దగ్గర ఐ హోప్ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటుంది దుబాయ్ ఫ్రేమ్ సో యా ఇక్కడ అనుకుండే అండ్ ఇక్కడ అన్నీ బాగున్నాయి లైక్ సి క్యాంపింగ్ చేసుకోవచ్చు బార్బిక్యూ ఉంది అండ్ ఈవెన్ టాయిలెట్స్ ఉండే అండ్ మెయిన్ థింగ్ దిస్ ప్లే ఏరియా కూడా ఉంది అంతా బాగుంది నేనైతే అంతా బాగుంది బాగా సూపర్ ఉంది మంచి వ్యూ ఉంది అనుకున్నాను ఫిక్స్ అయిపోయినా బట్ ముఖేష్ ఒక్కడ చెప్పాడు అప్పుడు లైక్ సి నువ్వు ఇంట్లో లాగా బెలూన్స్ పెట్టి బ్యాక్ డ్రాప్ పెట్టి అంతా సెటప్ చేసి డెకోర్ చేసి ఇదంతా కష్టం ఇక్కడ అవ్వదు బికాస్ లైక్ వీఆర్ పేరెంట్స్ ఇంకా పాపను ఒకటి చూసుకోవాలి మేబీ అది అప్పుడు క్రాంకీలో ఉంటే నువ్వు ఎట్లా చేసుకుంటే ఇదంతా వర్కౌట్ అవ్వదు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారన్నది కూడా మనం చెప్పలేము సో ఇదంతా కొంచెం ఆలోచించంటే నాకు అది కూడా కరెక్ట్ అనిపించింది మేబీ ఎస్ అది కూడా ఒక పాయింటే కదా సో అపార్ట్మెంట్ దగ్గర పూల్ దగ్గర ప్లేస్ ఉంది కదా పర్మిషన్ అడుగుతాం మేనేజర్ని సో అక్కడే చేసుకుందామని చెప్పి అనుకున్నాం ఈజీగా పవర్ సప్లై చేసి లైటింగ్ పెట్టుకోవచ్చు డెకోర్ చేసుకోవచ్చు అందరూ అపార్ట్మెంట్ దగ్గర ఉంటారు కాబట్టి ఏదో ఒక టైంలో వచ్చి హెల్ప్ చేస్తారు అండ్ పుణ్ణుకు కూడా హ్యాపీగా టైర్డ్ కూడా అవ్వదు అనిపించింది అట్లా అనుకుని మేనేజర్తో మాట్లాడి మీ సైడ్ ఓకే 10-20 వరకు అయితే ఓకే కానీ అంతకంటే ఎక్కువ అయితే కష్టం అని చెప్పాడు ఓకే అనుకున్నాం సో ఆల్ సెట్ అండ్ 2 డేస్ ఉందనగా ఇంకా మేనేజర్ అప్పుడు సారీ అని చెప్పేశాడు బికాస్ మీకు పర్మిషన్ ఇస్తే తర్వాత అందరూ అడుగుతారు సో చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి కాబట్టి సారీ అన్నాడు ఓకే ఇదంతా కష్టం అవుట్డోర్ లొకేషనే కష్టం హోటల్ ఏదైనా చూద్దామని చెప్పి చాలా లొకేషన్స్లో చెక్ చేశాక మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేస్తుండే సో ఇప్పుడు అదే చూడడానికి వెళ్తున్నాం మా హోటలే సో చలో అల్లరి పిల్లైపోతుంది ఇంతే ఉంటుంది పుట్టి అల్లరి లేదు ఎట్లా ఏడుస్తుంది దేనికోసం ఏడుస్తున్నారు చెప్పండి
తీసేయాలి, గ్లాస్ తీసేయాలి, బుర్ర పెట్టేయాలి, ఆ నీ గాలి అంతా చేసేయాలి. అంతే సో హోటల్ అయితే బాగుంది, బట్ ఫుడ్ టేస్ట్ చేశాక విల్ డిసైడ్ ఇక్కడ లేకపోతే ఇంకెక్కడైనా అన్నది. సో స్టిల్ వెన్ యూ వాజ్ నాట్ కన్ఫర్మ్ అన్నీ తీసుకొచ్చేస్తుంది. క్రిస్మస్కి పెడతారు కదా క్రిస్మస్ ట్రీకి, చాలా అలర్ట్ చేస్తుంది చూడండి. నువ్వు అండ్ యా ఫుడ్ టేస్ట్ చేశాక వీ ఫీల్ ఓకే, ఫుడ్ అయితే బాగానే ఉంది, నాన్ వెజ్ పర్వాలేదు తినొచ్చు అనుకున్నాం. అంటే మేము ఆర్డర్ చేసిన నాన్ వెజ్ అయితే మాకు బాగానే అనిపించింది, ఇంకా వెజ్ అయితే టేస్ట్ చేయలేదు కదా. బట్ ఓకే నాన్ వెజ్ బాగానే ఉందంటే డెఫినెట్లీ బాగానే ఉంటుంది అని కన్ఫర్మ్ చేసి ఇంకా అడ్వాన్స్ అయితే 500 dirhams పే చేస్తాము. అండ్ యాక్చువల్లీ అయితే మనం ఇంకా ఆ రోజు ఫంక్షన్ హాల్ కూడా చేయలేదు, ఎందుకంటే మేము వెళ్ళే టైంలో అక్కడ ఈవెంట్ జరుగుతుంది. సో అందుకే చూడలేకపోయాం, కానీ బయట హోటల్ బయట వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట లోపల, అంటే ఫొటోస్లో చూసారు కదా అట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ బఫెట్ కాబట్టి మనమే ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేట్ 59 dirhams, కొన్ని డిషెస్కి అయితే మాత్రం, అంటే ఇక్కడ మెయిన్ కోర్స్ డెజర్ట్స్ స్టార్టర్స్ అన్నీ కలిపి ఇంక్లూడింగ్ అన్నీ కలిపి ఉన్నాయి. బట్ ఎక్స్ట్రా ఏమైనా మీరు లైక్ ఎక్స్ట్రా డిష్ కానీ ఎక్స్ట్రా ఐటెం కానీ యాడ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఛార్జెస్, అది డిపెండ్స్ ఆన్ ద లైక్ డిష్ బట్టి ఉంటుంది. ఇక్కడ 30 people మ్యాక్స్ అనమాట. అండ్ ఇంకా ఫంక్షన్ హాల్ టోటల్ ప్రైస్ అయితే ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ, ఎందుకంటే 1 year అయిపోయింది కదా, సో ఇట్ మైట్ బిట్వీన్ లైక్ 1500 to 2000 AD ఇన్ బిట్వీన్ ఉంటుంది, కానీ నాట్ బిలో దాట్. సో వీఆర్ ఓకే విత్ ద ప్రైస్, అంతా బాగానే ఉందని అడ్వాన్స్ కూడా పే చేస్తాం. కానీ మనకి టైం అంటే లైక్ మనం అనుకున్న డేట్కి అక్కడ స్లాట్స్ లేవన్నమాట. యాక్చువల్లీ అయితే పున్నుగడి బర్త్డే నవంబర్ 22nd, సో వచ్చే నెక్స్ట్ వీకెండ్లోనే తన బర్త్డే చేసేద్దాం అనుకున్నాం. బట్ చూసారు కదా అన్ని ప్లాన్స్ లాస్ట్ మినిట్లో అప్సెట్ అయిపోయినాయి. అండ్ December 1st week అయిపోయింది, అది నేషనల్ హాలిడేస్ అయిపోయింది. అండ్ 2nd week మళ్ళీ మేము హోటల్స్ అన్ని చెక్అవుట్ చేసుకున్న దాంట్లోనే ఇంకా ఆ వీక్ కూడా అయిపోయాయి. 3rd week మేము ఇది చూసుండే. సో ఆ వీకెండ్లోనే మనం వచ్చే వీకెండ్లోనే చేసేద్దాం అనుకున్నాం. బట్ ఆ టైంలో అన్ని స్లాట్స్ January 1st వరకు ఫుల్ అయిపోయి అన్నాడు. సో ఇంకా ఆప్షన్ లేక January 2nd అయితే వెన్యూ అయితే కన్ఫర్మ్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ ఇది హోటల్ పేరు పెరల్ మరీనా, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసారు కదా, మరీనా దగ్గర అనమాట. మనం బుక్ చేసుకుంది 7 to 11 evening, సో అంతా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇలా చాలా చాలా లొకేషన్స్ చూసి చాలా చాలా ప్లాన్స్ చేసా, చాలా చాలా అన్నీ అప్సెట్ అయిపోయి ఫైనల్గా అయితే ఈ హోటల్ ఈ వెన్యూ సెలెక్ట్ చేసాము. సో ఇలా జరిగిందనమాట మా యొక్క వెన్యూ సెలెక్షన్. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకునే, మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.